మగాళ్లు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వారిద్దరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు. దందాలు, సెటిల్మెంట్లు చేసి డబ్బు సంపాదించుకోవడం వారి వృత్తి. అయితే రియల్ వ్యాపారంలో భారీగా నష్టాలు వచ్చాయి. ఈ నష్టాలను పూడ్చుకోవాలనే ఉద్దేశంతో సరికొత్త పందాను ఎంచుకున్నారు. దానికోసం బీహార్ వెళ్లారు. అత్యాధునిక వెపన్స్ కూడా తీసుకొచ్చారు. భారీ యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేశారు. చివరకు స్కెచ్ వికటించి ఇద్దరు కటకటాల పాలయ్యారు. ఖమ్మం జిల్లాలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉండడం వల్ల ఖమ్మం జిల్లాకి సైతం మావోయిస్టులు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అయితే దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు వ్యక్తులు నకిలీ మావోయిస్టుల అవతారం ఎత్తారు. వ్యాపారులను టార్గెట్ గా చేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. వ్యాపారులకు ఏమాత్రం అనుమానం రాకుండా గన్స్ సైతం తెప్పించుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారు. కొన్ని నెలల నుంచి దర్జాగా ఈ దందా సాగుతూనే ఉంది. ఖమ్మం నగరంలో కస్బా బజార్ లో ఎలక్ట్రానిక్ గూడ్స్ వ్యాపారం చేసే మహమ్మద్ అఫ్సర్, ఖమ్మం ఖానాపురంలో నివాసం ఉండే కొత్తపేట వాసి రియల్ ఎస్టేట్ వ్యాపారి గుండమల్ల వెంకటేశ్వర్లు ఇద్దరూ గతంలో రియల్ ఎస్టేట్ పేరుతో వ్యాపారులను తుపాకులతో బెదిరించి డబ్బులు వసూలు చేసేవారు. వీరిపై మహబూబాబాద్, గార్లా, మరిపెడ ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదై ఉన్నాయి. కొంతకాలం వీటన్నింటికీ దూరంగా ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే ఆ వ్యాపారంలో పూర్తిగా నష్టాలు రావడంతో మళ్లీ నకిలీ నక్సలైట్ల అవతారం ఎత్తి జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలనే ఉద్దేశంతో అడ్డదారిలో డబ్బు సంపాదించాలని ప్రణాళిక రూపొందించారు. ఇందుకు అవసరమైన ఆయుధాల కోసం ఖమ్మం నగరానికి చెందిన ఎండీ రియాజ్ ను సంప్రదించారు. అఫ్సర్, వెంకటేశ్వర్లు, రియాజ్ కలిసి బీహార్ రాష్ట్రానికి వెళ్లి ఆయుధాల కోసం ప్రయత్నించారు. తొలిదఫా ప్రయత్నంలో వారికి ఆయుధాలు లభించలేదు. దాదాపు 11 నెలల క్రితం మరోసారి ఈ ముగ్గురు కలిసి మరోసారి బీహార్ వెళ్లి 7mm కు చెందిన 3 పిస్టల్స్, 4 మ్యాగజీన్లు, 17 బుల్లెట్స్ ను కొనుగోలు చేసుకుని వచ్చారు. గత కొంతకాలంగా ఆయుధాలను చూపించి వ్యాపారులను బెదిరిస్తూ గడుపుతున్నారు. ఆదివారం ముదిగొండలోని గ్రానైట్ వ్యాపారులను బెదిరించేందుకు ఆయుధాలను ధరించి ద్విచక్ర వాహనంపై ప్రకాశ్ నగర్ సమీపంలోని రోడ్డుపై నుంచి వెళుతుండగా త్రీ టౌన్ సిఐ, ఎస్ఐ, ఇతర సిబ్బంది వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో పోలీసులను చూసి సదరు నకిలీ నక్సలైట్లు పారిపోతుండటంతో వారిని వెంటాడి పట్టుకున్నారు. వారిని తనిఖీ చేయగా 3 పిస్టల్స్, 4 మ్యాగజీన్లు, 17 బుల్లెట్లు లభించాయి. వాటితో పాటు ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసి వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వీరిని తిరిగి పోలీస్ కస్టడీకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని సిపి తెలిపారు. ఈ కేసులో మరో నిందితుడు రియాజ్ పరారీలో ఉన్నారు. రియల్ ఎస్టేట్స్ ఈ సెటిల్మెంట్ డబ్బు గురించి ఎవరికి బెదిరించి వెపన్ చూపించి డబ్బు కలెక్షన్ చేసి వాళ్ళ మీద కేసెస్ ఉన్నాయి. అంతకుముందు ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి లాస్ అయింది. లాస్ అయిన తర్వాత ఈ లాస్కి ఎట్లా పూర్తి చేయాలి, వాళ్ళిద్దరు ప్లాన్ ప్రకారంగా డెట్ క్లియర్ చేయాలి, ప్లాన్ ప్రకారంగా వాళ్ళు ఒక కాన్స్పిరసీ చేసింది. ఇందులో 11 మంత్ బ్యాక్ ఒక థర్డ్ పర్సన్ ఇది మొహమ్మద్ రియాజ్, ఆయనతో కన్సల్ట్ చేసింది మనకు ఇది వెపన్ కావాలి. సో ముగ్గురు ఇక్కడ ఉంది ప్లాన్ ప్రకారంగా బీహార్ స్టేట్కి పోయి ఇక్కడ నుంచి 3 7mm పిస్టల్స్, 4 మ్యాగజీన్స్, 17 బుల్లెట్ తీసుకొచ్చారు. తర్వాత ఇద్దరికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇందులో అది సేమ్ వాళ్ళకి ప్లాన్ ప్రకారంగా ఈరోజు అయితే ముదిగొండ సైడ్కి గ్రేనైట్ స్క్వేర్ వాళ్ళకి ఎవరైనా అక్కడ దొరికితే ప్లాన్ ప్రకారంగా వెపన్తో సహా అక్కడ బెదిరించి పబ్లిక్ అది గ్రేనైట్ వాళ్ళకి బెదిరించి డబ్బు కలెక్ట్ చేయడానికి ప్రయత్నం అది ప్లాన్ ప్రకారంగా అక్కడ వెళ్తున్నారు. అప్పుడు మన పోలీస్ వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. తక్కువ సమయంలో కోట్లు సంపాదించాలనే ఉద్దేశంతో ఇంత భారీ స్థాయిలో స్కెచ్ వేసి నకిలీ నక్సల్స్ అవతారమెత్తారు. చివరికి పోలీసులకు చిక్కి ఇప్పుడు కటకటాల పాలయ్యారు.